अंदर की नमस्कार मातल्ली बतुकम्मा कार्यक्रम की स्वागत मरी तुम्मिदि रोजुलु नवरात्रुल संदर्भंगा मन बतुकम्मनी पेर्ची प्रती आड़पड़चु कूडा प्रती आड़पिल्ल कूडा ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఈ బతుకమ్మ పండగని ఎంత ఆనందంగా జరుపుకుంటుందో మనం గత 4 రోజులుగా చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు 7వ రోజైన వేపకాయల బతుకమ్మ. మరి మనం బతుకమ్మకి రోజు ఒక నైవేద్యం పెడుతూ ఏదో ఒక పేరు పిలుచుకుంటాం కాబట్టి ఈ రోజు వేపకాయల బతుకమ్మ సందర్భంగా మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కర్ణాటక వోకలిస్ట్ అలాగే ఆర్జీ అయినటువంటి శ్రీవాణి గారు అలాగే ప్రముఖ తెలుగు గజల్ సింగర్ హిమజయరామం గారు మరి వారి పాటలతో మాటలతో మరి మీ అందరిని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు వారిని కలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నాం. పండగ కాబట్టి ఎలాగో కలకలలాడుతున్నారు. మన పండగ అంతే. సో మరి ఈ రోజు బతుకమ్మ 7వ రోజుకి వచ్చేసాము. వేపకాయల బతుకమ్మ అంటే ఏదో ఒక రోజు మనం పేరు పెట్టుకుంటాం కాబట్టి వేపకాయల బతుకమ్మ. సో మామూలుగా బతుకమ్మ విశిష్టత గురించి ఒక మాటలు చెప్పి మనం పాటల్లోకి వెళ్దాం. ముఖ్యంగా మనకి అన్ని పండుగల్లాగా బతుకమ్మ పండుగలో కూడా మనకి పూలు ముఖ్యంగా పూలతో పాటుగా ఆకులు అంటే వేప ఆకులు కూడా చాలా ప్రాశస్త్యం. అవి చేకూరుస్తూ ఉంటాయి కాబట్టి అంటే ఆరోగ్యరీత్యా అలాగే ఇంకా పలు రకాలుగా అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో వేప ఆకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మవారిని చూడంగానే ఆవిడ అలంకరణలో అవన్నీ కూడా ఆకుపచ్చని ఆకులు ఉంటూ ఉంటాయి. అలాగే మనం బతుకమ్మను పేర్చే దాంట్లో కూడా వేపాకు తులసాకు ఇలా అన్నీ పెడతాం కాబట్టి వేపాకు చాలా విశిష్టమైనదిగా నేను భావిస్తున్నానండి. అవును, నాకు నిజంగా ఓసారి అమ్మవారు పోసినప్పుడు కూడా వేపాకును ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కరోనా రోజుల్లో కూడా వేపాకు చాలా ఉపయోగించమని చెప్తున్నారు పెద్దవాళ్ళు. అంటే మన స్నానం ఆచరించేటప్పుడు కానీ వాటి వల్ల ఎన్నో దోషాలు మన శరీరం మీద ఉన్నవి కూడా తొలగిపోతాయి. అలాగే ఇంకా అమ్మవారే దాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ప్రకృతికి తగ్గట్టుగా మనందరం ఆ అమ్మవారికి వాటితో పూజ చేయడం అనేది ఈ రోజు కార్యక్రమంలో అంటే 7వ రోజు కార్యక్రమంగా వేపాకుతో మనం అమ్మవారికి పూజ చేసుకుందాం. ఓకే, మీరు హిమజ గారు బతుకమ్మ ప్రకృతితో విలీనమైపోయినటువంటి పండుగ అంటే ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ, ప్రకృతిలో మనల్ని భాగం చేస్తున్నటువంటి పండుగ. ఈ ప్రకృతిని అంటే ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యత మనకి ఎంతవరకు ఉంది అనేది చెప్పేటటువంటి పండుగ. నిజంగా వేపాకు పండుగ ఇప్పుడు ఇది అంటే వేపాకు అది ఎంత అవసరం, ఏంటి దాని యొక్క అది ఎంత మంచి మెడిసిన్ అనేది. కరెక్ట్, అలా అది వేపాకు కరోనా టైంలో అసలు మనం మొత్తం వెనకటి పద్ధతులకు వెళ్ళిపోయాం. చిన్నగా ఉన్నప్పుడు మనకి మన అమ్మమ్మలు గాని తాతమ్మలు నాయనమ్మలు మిరియాలు వేసి రసం, పసుపు మిరియాలు లవంగాలు ఇలాచీలు ఇవన్నీ మనకు ఇండియన్ స్పైసెస్ అన్ని కూడా వాడేవాళ్ళు. మనకి అందుబాటులో ఉండేవే అన్ని పిజ్జాలు బర్గర్లు వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయారు. కానీ ఇప్పటికీ ఊర్లలో ప్రతి ఇంటికి ఓ వేప చెట్టు ఉంటుంది. కరెక్ట్, అవును, అది గాలి పీల్చుకున్నా కానీ మంచిది మంచిది నిజంగా. ఓకే, అలాగే అంటే ఇప్పుడు పిల్లలు కూడా వేపాకు వేప చెట్టు గురించి గూగుల్లో వెతుక్కోవటమే సరిపోతుంది నిజంగా. కాబట్టి మనం మన పరిసరాల్లో వేప చెట్టును పెంచుకుంటే ఇంకా వాళ్ళకి వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే వేప ఆకు, వేప పుల్ల, వేప కాయ, వేప పువ్వు ఇవన్నీ కూడా మంచిదే. శ్రీవాణి గారు ఒక మంచి పాటతో అమ్మవారిని పాడుకుందాం. ఆ చక్కని తల్లిని మనం ఎంత స్తుతించినా ఎంత చూసినా ఎంత గానం చేసినా తనివి తీరదు కాబట్టి చక్కని తల్లికి చాంగు బళ అందరికీ తెలిసిన అన్నమయ్య సంకీర్తన గానం చేస్తాను. చక్కని తల్లికి చాంగు బళ, చక్కని తల్లికి చాంగు బళ, తన చక్కెర మూవికి చాంగు బళ, చక్కని తల్లికి చాంగు బళ, తన చక్కెర మూవికి చాంగు బళ, చక్కని తల్లికి చాంగు బళ. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు బళ, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు బళ. పలుకుల సుంపుల బతి దోక సరళి చలమల అలుకకు చాంగు బళ, చక్కని తల్లికి చాంగు బళ, తన చక్కెర మూవికి చాంగు బళ, చక్కని తల్లికి చాంగు బళ.
కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబణ కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబణ ఉన్నత బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మూవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ జంధ్యపు ముచ్చపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ జంధ్యపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభువెలుచిన తన సంధి దండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మూవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ బళ 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 సో అమ్మవారికి భళ అండి, ఎలా పాడినా అమ్మ మనల్ని అలాగే స్వీకరిస్తుంది. అంతే, ఆమెను ఎలా కొలిచినా ఎలా పూజించినా ఆవిడ మోమకి మనం చేసే అలంకరణ బతుకమ్మల్లో అన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక విధంగా అలంకరణ చేస్తాం, నైవేద్యాలు పెడతాం. వెను వెంటనే దసరా నవరాత్రులు ఇవన్నీ కూడా ఆవిడ చాలా వైభవంగా జరిపించుకుంటారు స్వయంగా. సో చాలా ఆనందకరమైన విషయం ఇవన్నీ కూడా ఆడవారికి. నేను ఒక పాట పాడతానండి. నిజంగా ఈ నవరాత్రుల్లో రోజుకో రంగు చీర కట్టుకుంటారు కదా, అమ్మవారికే కడతాం, మనము కట్టుకుంటాం. ఏంటి, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ రంగు ఒక్కొక్కటి ఒక్కొక్కటి శాంతికి, ప్రేమకి, కరుణకి, వీటన్నిటికి చిహ్నాలే. అలా అంటే ఈ చీరలపై మగువలకుండే మక్కువని తెలియజేస్తూ ఈ పాట నేను స్వయంగా అడిగి మరీ రాయించుకున్నాను ప్రముఖ గజల్ రచయిత ద్యావరి నరేందర్ రెడ్డి గారితో. వారిని ఒక రెండు మూడు రోజులు, ఒక వారం రోజులు, సార్ పాట అయిందా, పాట నాకు అసలు రాయండి అని అడిగి మరీ రాయించుకున్నాను. ఆ పాట పాడతాను. చీరలోని కీర్తినంత చీరలోని కీర్తినంతగాంచావా ఓ వనిత, కల్పవల్లి వలె నీవు మారావా ఓ వనిత, కల్పవల్లి వలె నీవు మారావా ఓ వనిత, చీరలోని కీర్తినంతగాంచావా ఓ వనిత. యుగ యుగాల ఔన్నత్యం చీర కట్టు సంకేతం, యుగ యుగాల ఔన్నత్యం చీర కట్టు సంకేతం, విలువలనే వలువలలో దాచావా ఓ వనిత, విలువలనే వలువలలో దాచావా ఓ వనిత, చీరలోని కీర్తినంతగాంచావా ఓ వనిత. సప్తవర్ణ సొగసులేను చీరలోన తీరుతావు, సప్తవర్ణ సొగసులేను చీరలోన తీరుతావు, హరివిల్లుకు పోటీగా వెలిగావా ఓ వనిత, హరివిల్లుకు పోటీగా వెలిగావా ఓ వనిత, చీరలోని కీర్తినంతగాంచావా ఓ వనిత. రకరకాల వస్త్రాలే నేటికైన సాటిరావు, రకరకాల వస్త్రాలే నేటికైన సాటిరావు, చీరొకటే మేటి అంటూ చాటావా ఓ వనిత, చీరొకటే మేటి అంటూ చాటావా ఓ వనిత, చీరలోని కీర్తినంతగాంచావా ఓ వనిత. అభిమానం మమకారం నీ మనసున దాగి ఉంది, అభిమానం మమకారం నీ మనసున దాగి ఉంది, చీరంటే జై హిందని పలికావా ఓ వనిత, చీరంటే జై హిందని పలికావా ఓ వనిత, చీరలోని కీర్తినంతగాంచావా ఓ వనిత. సూపర్, బాగా పాడారు.
తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ రోజు మీరు అన్నట్టు అమ్మవారిని ఎంత అలంకరిస్తామో అమ్మవారికి తగ్గట్టు మనము అలాగే రెడీ అయితే చిన్నపిల్లలు సైతం చీర కట్టుకోవాలి ఒక బొమ్మ ఇస్తే బొమ్మల కొలువు చెయ్యమ్మ అంటే ముందుగా వాళ్ళు చేసే పని అదే ఒక వస్త్రం లాగా చీర లాగా చేసి చుట్టేసి ఇప్పుడు కూడా పిల్లలు వేసుకునే బట్టలు కూడా అవి చీరలానే అలానే ఉంటుంది అలాగే ఉంటుంది నాకు వాళ్ళకి లంగావోని చీరలు ఉంటే చాలు నా అనుభవం చెప్తాను పెళ్లికి ముందు కూడా నేను ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు అమ్మని చీర పండగ వస్తే చీర కట్టుకుంటానమ్మ అంటే మీ ఏజ్ కి లంగావోని కట్టుకోవాలమ్మ చీర వద్దు అంటే లేదు చీర తర్వాత ఎలాగో చీరలే కట్టుకోవాలి తర్వాత ఎలాగో చీరలే అలా అంటారు కానీ చాలా మంది మనకు అలా ఉంటుంది ఆ ఫీలింగ్ ఆత్మక అలా ఉంటుంది కట్టుకోవాలి అందరిని చూసి అవును అది గొప్పగా ఉంటుంది ఈ నిండుతనం ఎలాగో మనకు చీరలోనే ఉన్న నిండుతనం మీ ఆ లిరిక్స్ చెప్తున్నాయి కదా సరే శ్రీవాణి గారు ఒక పాట అంటే ఇప్పుడే హిమజ గారు వనితకు కావాల్సింది చెప్పారు అలాగే ఆ వనిత అలంకరించుకున్నాక చీరతో పాటుగా కావాల్సినవి నేను చెప్తానండి అంటే అమ్మవారు ఇప్పుడు ముఖ్యంగా ఏడో రోజు కార్యక్రమంలో ఆవిడ ఏ విధంగా తయారవ్వాలనుకుంటోంది అలాగే మా భక్తుల చేత ఏ విధంగా తయారు చేయించుకుంటుంది ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి గల్లు గల్లున ఆవిడ సిద్ధం అంటే రెడీ అయిపోయి ముస్తాబైపోయి ముందుకు వచ్చేస్తూ ఉంటారు ఈ విధంగా నాకు తోచిన ఒక మంచి మంగళం అండి నేను గానం చేస్తాను గల్లు గల్లున పాద గజలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికి గల్లు గల్లున పాద గజలందెలు మ్రోగ కలహంస నడకల కలికి ఎక్కడికి జడలోన గంగను ధరించుకున్నట్టి జగమేలే లేసాంబ శివుని సన్నిధికి మంగళం మంగళం గౌరికి మంగళం మంగళం తళతళమణి రత్న తాటంకములు మెరయ పసిడి కుండల మూల పడతి ఎక్కడికే కరి చర్మాంబరాధరుడు మురహరుడైనట్టి గురుడైన బోళ శంకరుని సన్నిధికే మంగళం మంగళం గౌరికి మంగళం మంగళం చెంగావి చీరలు కొంగులు జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే పులుతోలు వస్త్రము విభూతి ధరించిన మండల మేలే జగదీశుని సన్నిధికే మంగళం మంగళం దేవికి మంగళం మంగళం బొడ్డు మల్లెలు జాజి దండలు మెడ నిండా అంద మెరిగిన జగదంబ ఎక్కడికే అందముగా విభూతి నలరు శ్రీగంధము అలరిన నీల కంఠేశుని సన్నిధికే మంగళం మంగళం దేవికి మంగళం మంగళం కౌమారికి మంగళం మంగళం ఆ విధంగా అమ్మవారు సిద్ధమైందిటండి ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఇన్ని అలంకరించుకొని గల్లు గల్లున వెళ్తున్నావు అలాగే ఏమంటారు జడ నిండా పూలమాలలు అలాగే అన్ని రకరకాల అలంకరణ ఆవిడికి ఈ ఆనందదాయకం ఎందుకు అంటే జగదీశుని సన్నిధికి వెళ్ళటానికి అని చెప్పారు కాబట్టి అమ్మవారికి మనం ఎంత చేసినా తక్కువే అలంకరణ అలాగే ఆవిడకి మనం ఎంత చేస్తే అందుకు రెట్టింపు ఆనందం సౌఖ్యము సౌభాగ్యం కూడా ఆవిడ మనకు అందిస్తుంది
కరెక్ట్. మనం ఎంత చక్కగా పూజ చేసుకుంటే ఏ కల్మషం లేకుండా ఏ బాధలు అన్ని మనం చెప్పుకుంటూ ఆ కల్మషం లేని మనసుతో చేసుకుంటే చాలు. అంటే ఆడవాళ్ళు ఆడవారు ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉండాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలా పని ఉంటేనే ఆనందంగా ఉంటారు, కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోగలుగుతారు. ఈ పండుగలో ఇంకా బిజీ అయిపోతారు చాలా. ఉదయం లేస్తూనే వారికి ఎక్కడ సమయం సరిపోదు, భర్తకి అన్ని అందించేసి ఫస్ట్ ఇంకా అమ్మవారి పూజలో నిమగ్నమై ఉండిపోతారు. అలాగే చీరలు చూసుకోవటమైనా నగలైనా ఆ రోజు అమ్మవారికి అలంకరణతో పాటు ఎటువంటి నైవేద్యం పెట్టాలి వీటి ఆలోచనలు, అలాగే ఇవన్నీ కూడా మనతో పాటుగా మన భావితరాలకి అందించాల్సిన బాధ్యత కూడా మనదేనండి. అంటే అసలు ఎందుకు పూజ చేస్తున్నాం, చెయ్యాలా అని అడుగుతారు పిల్లలు. అవసరమా అని అడిగితే అవసరం, ఎందుకు అవసరం, మన తరతరాల నుంచి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పండుగలో విశిష్టంగా ఏమేమి వాడతాం అంటే సైంటిఫిక్గా వాళ్ళు అడుగుతారు పిల్లలు. అంటే ఇప్పుడు వేపాకు అవ్వచ్చు, చామంతి పువ్వులు అవ్వచ్చు, అలాగే ముద్దపప్పు, ఇప్పుడు అమ్మవారిని చేస్తున్నాం ముద్దపప్పు ఎందుకు తింటాం, ఎంత ఆరోగ్యం మనకి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్పాలి అని నా ఉద్దేశం. బతుకమ్మకు వాడే పూలని మనం పేర్చి తీసుకురావడం అనేది ఇప్పుడున్న టైంకి, ఇప్పుడున్న వర్షాలకి కొంచెం దొరకకపోవచ్చు. పిల్లలు అంటారు ఏ ప్లాస్టిక్ పూలో పెట్టొచ్చు, కానీ దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి వాళ్ళతో, పిల్లలతో. అందుకే మనకి ఇప్పుడు హరితహారం ఇప్పుడు ఉన్నాయి వచ్చింది కదండి, మన ఇంటి పరిసరాల్లో కూడా కనీసం తులసి అంటే పూల గుండీలు మనం పెట్టలేకపోవచ్చు కానీ తులసి చాలా తొందరగా వచ్చేస్తుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైనది కూడా తులసి. సో తిన్నా అంటే ఆకు, ప్రతిరోజు ఒక ఆకు తిన్నా ఆరోగ్యమే, అమ్మవారికి పెట్టినా పుణ్యమే. కాబట్టి ఇంట్లో మొక్కలు కూడా మనకి ఆ గ్రీనరీ అంటే ఆకు పచ్చన పచ్చం మనకి చుట్టూ బయటికి రాగానే కళ్ళతో చూసుకుంటే ఆనందం వేరేగా ఉంటుంది, కళ్ళకి కూడా మంచిది, కళ్ళకు కూడా మంచిది. కాబట్టి మన ఇంటి పరిసరాన్ని ముందు మనం ఆకుపచ్చని ఇదిగా చేయటం బాగుంటుంది. ఈ దేవుణ్ణి నమ్మని వారేమో ఏంటంటే ఇది పూజ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని, లేకపోతే ఈ సాంప్రదాయాల వల్ల ఇది ఒక మూఢనమ్మకమా అన్నట్టుగా అనుకుంటారు, కానీ అసలు కాదండి. మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన పద్ధతులు, వీటి వల్ల ఆరోగ్యం సంతోషం తప్ప వేరే అనర్థాలు ఏమీ ఉండవు. అలాగే ఇది ఖర్చుతో కూడుకున్నదా ఏదైనా పండుగ చేసుకోవడం అని అంటే అసలు కాదండి. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా మనం భక్తితో పెట్టే ఆ చిన్న బెల్లం ముక్కైనా ప్రసాదమే కాదని ఎవరంటారు చెప్పండి? అది మనం భక్తిగా మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేది అంతే. ఏ స్త్రీ అయినా ఏది కోరుకుంటుందండి? సంతోషం, సౌభాగ్యం, ఫ్యామిలీ, అంతే, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. సో మరి ఒక పాట హిమజ గారు. అయితే ఈ సంతోషకరమైన సందర్భంలో మరి ఈ విషయం చర్చ చేసుకోవచ్చా లేదా అనేది, కానీ ముందుగా ఏంటంటే మనం అన్ని సంతోషకరమైనవి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఏంటంటే బతుకమ్మ మనకి ఊర్లలో కానీ ఎక్కడైనా సరే స్త్రీలు సమస్యలలో ఉన్నవాళ్ళు కూడా వారు ఎంతో ఆశతో పేరుస్తారు బతుకమ్మ. ఎలా అంటే ఇక మీదట మా జీవితం బాగుండాలి, ఇక మీదట ఇక మా హృదయాలు మా జీవితాలను కూడా వికసించాలి. ఈ కష్టాలలో ఉన్న వారు కానివ్వండి, అంటే ఏదంటే కొన్ని చోట్ల చిక్కుకుపోయిన స్త్రీలు ఉన్నారు, ఆరోపణలు కానివ్వండి ఏదైనా, ఇంకా ఇక్కడ కుటుంబాన్ని పోషించడానికి విదేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడి చాకరీ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వారి కుటుంబం బాగుండాలని. అలా స్త్రీలు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ దేశ విదేశాలకి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా వాళ్ళు బతుకమ్మ చేసుకుంటారండి. ఈ 9 రోజులు చేస్తారు ఆశతో ఆ అమ్మవారిని. ఈ కోరిక ఒకటే, వాళ్ళ చిన్నది, చాలా చిన్న కోరిక వారికి అంతే, ఆ ఒక కోరికే. దాని మీద ఆ విషయం మీద లక్ష్మీ రాయవరపు గారు ఒక పాట రాశారు, గజల్ రాశారు, ఆ పాట పాడతాను నేను. ఇది కొద్దిగా మన మనసుని భారంగా చేస్తుంది, కానీ ఇది కూడా అవసరమే. అలానే దీవెనలా సంద్రంలో కూలుతున్న బతుకమ్మ, దీవెనలా సంద్రంలో కూలుతున్న బతుకమ్మ, తీరభూని కలల రాజమేలుతున్న బతుకమ్మ, దీవెనలా సంద్రంలో కూలుతున్న బతుకమ్మ, తీరభూని కలల రాజమేలుతున్న బతుకమ్మ, పువ్వు పువ్వు పేర్చుకుంటూ చిరునవ్వులు పూస్తోంది, పువ్వు పువ్వు పేర్చుకుంటూ చిరునవ్వులు పూస్తోంది, మది దాచిన గంట నీరు రాలుతున్న బతుకమ్మ, దీవెనలా సంద్రంలో
కూలుతున్న బతుకమ్మ తీరబోని కలల రాజ్యమేలుతున్న బతుకమ్మ ఆటలాడి దారి తప్పి అమ్మాని అరుస్తోంది ఆటలాడి దారి తప్పి అమ్మాని అరుస్తోంది వేటగాని చేత చిక్కి సోలుతున్న బతుకమ్మ వేటగాని చేత చిక్కి సోలుతున్న బతుకమ్మ విత్తు విత్తు పోగు చేసి ఇంటి కడుపు నింపుతోంది విత్తు విత్తు పోగు చేసి ఇంటి కడుపు నింపుతోంది బతుకు బరువు మోయలేక కాలుతున్న బతుకమ్మ దీవెనల సంద్రంలో కూలుతున్న బతుకమ్మ తీరభూని కలల రాజమేలుతున్న బతుకమ్మ ఊరు దాటి ఉనికి మరిచి సొమ్ములంపి మురుస్తుంది ఊరు దాటి ఉనికి మరిచి సొమ్ములంపి మురుస్తుంది సందె పొద్దు అరుణి మల్లె వాలుతున్న బతుకమ్మ దీవెనల సంద్రంలో కూలుతున్న బతుకమ్మ తీరభూని కలల రాజ్యమేలుతున్న బతుకమ్మ చుక్కలలో దిక్కులలో పాల పిట్ట గునుపులలో చుక్కలలో దిక్కులలో పాల పిట్ట గునుపులలో చెరువు నిండా పువ్వులయ్యి తేలుతున్న బతుకమ్మ దీవెనల సంద్రంలో కూలుతున్న బతుకమ్మ తీరభూని కలల రాజ్యమేలుతున్న బతుకమ్మ అబ్బా ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుంది బాగా రాశారు లక్ష్మీ రాయవరపు గారని కెనడాలో ఉంటారు కెనడాలో ఉన్న బతుకమ్మ పేరుస్తూ అది ప్రతి ఒక్క మహిళ స్త్రీ గురించి వారి మనసు తెలుస్తుంది అంటే ఏ విధంగా అనుభవం ఈ విధంగా రాయగలిగారంటే రచన ఎప్పుడు కూడా ప్రతిబింబమే ఉండి మనం రాసే ప్రతి రచన కూడా మన ఆలోచనలు మనం ఏవైతే ఆలోచన చేస్తాం మన చుట్టూ ఉండే పరిస్థితి వాటికి తగ్గట్టు ఉండాలి మన చుట్టూ ఉండే ప్రతి ఒక్క స్త్రీలో ఇలాంటివి చూస్తూ ఉన్నాము మన చుట్టూనే మన లైఫ్ లో కూడా ఏదో టైంలో ఏదో ఎక్స్పీరియన్సెస్ ఉంటూనే ఉంటాయి కాబట్టి మహిళ వనిత వనిత తర్వాత మహిళ కాబట్టి లేనిది ఏ విషయం కానీ ఏ కార్యక్రమం కానీ ఏదైనా సరే ముందుకు సాగదు మనకి మహిళ అంతగా ముఖ్యం అంటే ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి అమ్మవారు కూడా ఆదిశక్తి మనకి స్వరూపంగా మనం భావిస్తూ పూజలు చేస్తాం కాబట్టి ఆవిడికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారో అలాగే ప్రతి మహిళకు కూడా ప్రతి కుటుంబంలో అంత ఆదరణ దొరికితే ఇంకా లేనిది అలాగే కావాల్సింది కూడా ఇంకేది ఉండదేమో మనకు అందుకే పెద్దలు చెప్పారు ఎచ్చట స్త్రీలు పూజింపబడతారు స్త్రీ దేవత ఆరాధన వివరించే బతుకమ్మ ఇది అంతే సో చివరిగా శివాణి గారు ఒక మంచి పల్లవితో మన ప్రోగ్రామ్ ని తప్పకుండా అండి తప్పకుండా మంగళహారతి నీకమ్మ అమ్మా హారతి గై కొనుమా మంగళహారతి నీకమ్మ అమ్మా హారతి గై కొనుమా వరాల వరలక్ష్మీ రావమ్మ వజ్రాల హారతి గై కొనుమా వరాల వరలక్ష్మీ రావమ్మ వజ్రాల హారతి గై కొనుమా నిర్మల హృదయం నీదమ్మ నిత్యానందమ్మాకిమ్మ నిర్మల హృదయం నీదమ్మ నిత్యానందమ్మాకిమ్మ చక్కటి హారతి పాటతో మనం అమ్మవారిని స్తుతించుకున్నాం పూజించుకున్నాం అండ్ స్త్రీతత్వానికి సంబంధించిన పాటలతో అలాగే మన ప్రకృతితో ముడిపడిందే స్త్రీ కాబట్టి అమ్మవారు తో పోల్చి మనం మనందరం కూడా అమ్మవారిని కొలుస్తూ ఈ బతుకమ్మని మనందరి బతుకుల్లో కూడా ఆనందం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నమస్కారం అండి ఇది ఈనాటి మా తల్లి బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం